పౌర్ణమి రోజున చేయకూడనటువంటి పనులు ఏమిటి అని తెలుసుకోవడానికి ముందు చేయాల్సిన పనులు ఏమిటి అనేటువంటి తెలుసుకుంటే చేయకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదమ్మా. పౌర్ణమి రోజున తలస్నానం చేయాలి, అంటే తలస్నానం చేయకుండా ఉండకూడదు అని అర్థం. పౌర్ణమి రోజున ఇష్టదేవత ఆరాధన చెయ్యాలి, కులదేవతకి నమస్కారం చేసుకోవాలి. యథార్థానికి కులదేవత ఆరాధన అమావాస్య పౌర్ణమి నిత్యము చేసుకోవాలి. అలా చేసుకుంటూ తద్వారా మనం ఏమవుతుందంటే ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు కనుక పౌర్ణమి రోజు మనం నియమాలు పాటించి పౌర్ణమి రోజు లక్ష్మీ ఆరాధన కనుక మనం చేసుకుంటూ అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి సముద్రరాజ తనయాయై నమో నమః అని కనుక మనం ఆ నామాన్ని స్మరిస్తూ చక్కగా పసుపు కుంకాలు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టామంటే మనకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయమ్మా. పౌర్ణమి రోజున శాకాహారాన్ని భుజించడం అనేటటువంటిది అత్యుత్తమమైనటువంటి విశేషం. అదేవిధంగా పౌర్ణమి రోజున ఇంట్లో దేవతలకి పాలు పెరుగు ఇత్యాదులు నైవేద్యం పెట్టడం, చంద్రుడికి కూడా పాలు పెరుగు లాంటివి నైవేద్యం పెట్టడం, ఈ రోజున పాలు పెరుగు ఇంట్లో వినియోగించడం. అసలు యథార్థం చెప్పాలంటే చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, నేను పెరుగు తినండి, మా అబ్బాయి తినడండి అంటాడు కానీ గొప్పగా చెప్తాడు కానీ గొప్ప కాదు. పెరుగు పాలు వినియోగించకపోతే మేధాశక్తి పెరగదు. పిల్లలు పెరుగన్నం కడుపు నిండా తినవలసిందే. పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద లోటాడు పాలు తాగవలసిందే. పాలు తాగకపోతే మేధాశక్తి ఉండదు. చంద్రుడు మేధస్సుకి మనస్సుకి అధిపతి. అంతే తప్ప పిల్లలు పాలు తాగడండి, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి పాలు పెరుగు ముట్టుకోండి అంటే కుదరదు. పాలు పెరుగు తాగేటటువంటి పిల్లలు బాగా చదువుకుంటారు, చదివినవి బాగా జ్ఞాపకం ఉంటాయి. పాలు పెరుగు వినియోగించడం వల్ల మంచి బలంగా తయారవుతారు. ఇంకాస్త ఇంట్లో దెబ్బలాడుకోవచ్చు పిల్లలిద్దరూ కూడా, కాస్త బలం ఎక్కువ అవడం వల్ల. ఆ విధంగా బలానికి తేజస్సుకి అధిపతి చంద్రుడు కాబట్టి పిల్లలు పాలు పెరుగు లాంటివి చక్కగా ఈ రోజున వినియోగించాలి. అదేవిధంగా చక్కగా ఇంట్లో ఇష్టదేవతారాధన చేసుకోవాలమ్మా. అది పౌర్ణమి విశేషంగా చెప్పుకోవచ్చును.